విజయనగరం జిల్లా కురుపాం రైతు భరోసా కార్యక్రమంలో జడ్పీటీసీ ఎంపీపీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జడ్పీటీసీ సుజాత మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న రైతు భరోసా పథకం సున్నా వడ్డీ పథకాలను రైతులు వినియోగించుకోవాలని తెలిపారు. ఎంపీపీ మాట్లాడుతూ ఉచిత పంటల బీమా, వైఎస్ఆర్ యంత్ర సబ్సిడీ, విత్తనాలు మద్దతు ధరలపై అవగాహన కల్పించారు. ఈ సంవత్సరం వచ్చేసరికి మే అద్దెల తయారైన ప్రతి రైతులు మనకు 5,000 మందులు చేయడం జరిగింది. ఇప్పుడు రబీ పంట పాతల తయారు రైతులకు ఆర్థికంగా అందుబాటు ఉండడం కోసం, పాటపాటు ఇవ్వడం కోసం పిఎం కిసాన్ 2,000 రూపాయలు, ఆరోగ్యం, విద్య మూడు కూడా దృష్టి పెట్టారు. ఎందుకంటే రైతు బాగుంటే గ్రామాలు బాగుంటే సమాజం బాగుపడుతుందనే ఉద్దేశం అయ్యడం ఎక్కువ రైతులు ఆ థాట్ అండి. మీ అందరికీ తెలుసు గతంలో ఎంతో కష్టపడ్డారు రైతు. ఎందుకంటే నేను కూడా వ్యవసాయ కుటుంబంలో పుట్టుకోవాలి. ఈరోజు పెద్ద సృష్టి చేసుకుని విత్తనాలను కొనుక్కోనంటే అప్పు తెచ్చి కొనుక్కోవడం, ప్రతిదీ ధరల వ్యవస్థ ఇవన్నీ మీకు తెలిసినవే. అటువంటి టైంలో ప్రతి ఒక్క రైతు ఫస్ట్ ఆకు వ్యవసాయం ఉండదు. ప్రతి ఒక్క రైతు నేను చూసి చిన్నతనంలో అప్పు తెచ్చేవాడు షాపుకారు దగ్గర. అక్కడ విత్తనాలు తెచ్చుకొని ఆ విత్తనాలు మళ్ళీ పొలంలోకి వస్తాయి. ఆకు ఆకు అయితే మళ్ళీ రద్దులో లేదంటే మన అది మళ్ళీ మళ్ళీ జరగదు. ఎన్నోసార్లు చూస్తే నేను కూడా అటువంటి బాధ రైతులు రాకూడదనే ఉద్దేశంతో ఫస్ట్ మొదటి విత్తన శుద్ధి ఉండే ఆకు పోసి మనం మడి తయారు చేస్తుంటే సార్ మన ఎక్కడో పెట్టుబడి మీదుగా 11,500 రూపాయలు వేయడం జరుగుతుంది. అలాగే తర్వాత తద్వారా అలాగా వ్యవసాయం కృషి పెట్టి అది బాగుంటే మనకి ఆ పిల్లల ధాన్యం కూడా తెలిసిన 5 నెలలు ప్రతి రైతులు వ్యవసాయ విత్తనం వేసుకుంటే 5-6 నెలలు పొలంలోనే ఉంటారు. ఎక్కువ ఆ మట్టిని సిమెంట్ మట్టితోనే జీవితం. అటువంటి టైంలో మళ్ళీ ధాన్యం రాకుంటే అలాంటి వ్యవస్థ ఈ ధాన్యం తీసుకెళ్ళి మళ్ళీ షాప్ కట్టి ఇవ్వడం